విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను హంసిక విశ్వకర్మ. రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ర్యాలీ నిరసన. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పక్షాన అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలు కొనుగోలు కేంద్రాల ఎత్తివేతకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ పిసిసి అధికార ప్రతినిధి మేడిపెల్లి సత్యం ఆధ్వర్యంలో మండల శాఖ స్థానిక అంగడి బజార్ నుండి ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలిపి ఇన్ఛార్జి తహసీల్దార్ కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ పాల్గొని వారు మాట్లాడుతూ, మన ముఖ్యమంత్రి రైతుల కొనుగోలు కేంద్రాలను ఎత్తివేస్తే రైతులు ఆయన్నే ఎత్తివేస్తారని హెచ్చరించారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాన్ని రద్దు చేయాలని, కేసీఆర్ తీసుకున్న ఐకేపీ కొనుగోలు రద్దును తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఉద్యమిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు చిలివేరి నారాయణ, ఉప సర్పంచ్ గడ్డం జీవన్ రెడ్డి, మాజీ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి, గోగూరి మైపాల్ రెడ్డి, రాజేందర్, ముమ్మాడి స్వామి, కంచర్ల రవి తదితర పదాధికారులు కార్యకర్తలు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాల వల్ల మహిళా సంఘాలకు ఉపాధి ఉంది, హమాలీలకు ఉపాధి ఉంది, సహకార సంఘాలకు ఉపాధి ఉంది, లోకల్ ట్రాన్స్పోర్ట్కి ఉపాధి ఉంది. రైతులకు అన్నింటికంటే ముఖ్యంగా వాళ్ళు పండించిన ఊర్లో ధాన్యం ఎటువంటి అవినీతికి పాల్పడకుండా తూకం ధాన్యం అవకాశం ఇప్పుడు 2004లో రాజశేఖర రెడ్డి గారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు హయాంలో జరిగింది. సడన్గా ముఖ్యమంత్రికి ఏం వచ్చిందో మీరు రద్దు చేస్తున్నా అని చెప్పింది. సో మేము చెప్పదండి, కాంగ్రెస్ పక్షాన నిర్ధార మండల కాంగ్రెస్ పక్షాన మేము రిప్రజెంటేషన్ చేస్తూ ఉన్నాం. ఇది గవర్నమెంట్ పంపండి, కొనుగోలు కేంద్రాలు తీసేస్తే చాలా ఇబ్బంది కలుగుతుంది. వ్యక్తిగతంగా కొనుగోలు కేంద్రాలకు మద్దతే, కానీ అధికారిగా మీరు చెప్పేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మా రిప్రజెంటేషన్లో మీ భావాన్ని కూడా రాసి పంపించండి. కొనుగోలు కేంద్రాలు ఎత్తివేయడం ఎంత ఇబ్బంది అయితే చెప్పండి. ఊర్లో మహిళా సంఘాలు, సహకార సంఘాలు, హమాలీలు కూడా ప్రతి ఊర్లో ఉపాధి కింద హమాలు చెడైతురు కదా. ప్రాక్టికల్గా కాబట్టి మేము ఇలా తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్రంలో అన్ని మండలాల్లో ఎంఆర్ఓలకు రిప్రజెంటేషన్ చేస్తా ఉన్నాం. 11వ తారీఖు నాడు జిల్లా కేంద్రాల్లో ధర్నాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి ఒకటే కోరుతా ఉన్నాం, అనవసరంగా రైతులతో గోక్కోకు. రైతులను నువ్వు కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తే రైతులు నిన్ను ఎత్తేసే రోజు దగ్గరికి వస్తుంది, జాగ్రత్త బిడ్డ అనే మాట హెచ్చరిక చేస్తున్నాం. ఇలా కొనుగోలు కేంద్రాలు అనేటువంటి రైతులకు ఒక అవకాశం వారికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని లాభ నష్టాలు చేస్తూ రాష్ట్రం వ్యాపార సంస్థ కాదు, ఏమైనా దాల్ మిల్ ఆయిల్ మిల్ అని మాట్లాడుతూ ఉన్నాడు. రైతులను అవమానపరచడమే ముఖ్యమంత్రి మాటలను రైతులు ఇలా తీవ్రంగా ఆగ్రహంగా ఉన్నారు. తప్పకుండా ఈ ఆగ్రహం మంటల్లో భలే అవి కాకముందే ఈ నిర్ణయాన్ని వాపసు తీసుకోమని చెప్పి ముఖ్యమంత్రి సందర్భంగా కోరుతూ ఇలా రిప్రజెంటేషన్ ఇచ్చిన ఈ కార్యక్రమం అన్ని మండలాల్లో కొనసాగుతుంది. ప్రభుత్వం మరొకసారి కొనుగోలు కేంద్రాల ఎత్తివేత గురించి పునరాలోచన చేయాలని కారావు గారు, నరేంద్ర మోడీ ఎక్కడ ఆయన లోపలేస్తాడో అని చెప్పి ఆయన అక్రమ కేసులు తీసుకొచ్చి జైల్లో పెడతాడని భయం కొద్దీ 3 వ్యవసాయ కొత్త చట్టాలను ఇలా అమలు చేస్తున్నామని చెప్పి ఇక్కడ ఐకేపీ కొనుగోలు సెంటర్లు ఎత్తేస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి 7,500 కోట్ల నష్టం వస్తుందని చెప్పి, అంటే రైతుల విషయం ఈ ముఖ్యమంత్రికి లాభ నష్టాలు బేరీజు వేసుకునే పరిస్థితి తీసుకొచ్చిండు. అంటే రైతులు అంటే ఏ ఒక్కరికి ఏదైనా న్యాయం జరగాలంటే దాని నుంచి లాభం వస్తుందా నష్టం వస్తుందా అని ఆలోచన తప్ప రైతులకు మేలు చేస్తామని ఆలోచన ఈ ముఖ్యమంత్రి గారికి లేదు. ఇలా ఈ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఐకేపీ కొనుగోళ్ల రద్దు నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించాలని చెప్పి, అదేవిధంగా కేంద్రం తీసుకొచ్చినటువంటి వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని చెప్పి ఇలా పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గారి నేతృత్వంలో చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇక్కడ కొడిమేల మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన తహసీల్దార్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ చట్టాలను గాని ఈ ముఖ్యమంత్రి నిర్ణయాన్ని గాని తక్షణం వెనక్కి తీసుకోకపోతే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమిస్తా అని చెప్పి